ఎక్కడంటూ నేను వెతుకుతుంటే అంతలోనే నువ్వు దగ్గరగా దూరంగా పరిశ్రమలో గొప్ప నిర్మాతగా ఉండాలని ఆ షిరిడి సాయినాథుని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. అలాగే సుమంత్ ప్రత్యేకంగా చెప్పాలంటే మా ఇంట్లో బిడ్డ నాకు విష్ణు మనోజ్ ఎలాగో సుమంత్ కూడా అలాగే అతనికి అద్భుతమైన విజయాన్ని సాధించాలని షిరిడి సాయినాథుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రోడ్డు సైడ్ నడిచిన నువ్వే రోల్ మోడల్ అవ్వాలంటే ఎదురు పడితే తెలియని నువ్వు ఊరువాడ మారుమోగి పోవాలంటే రోల్డ్ గోల్డ్ వేసిన చెయ్యే రోల్స్ రాయల్స్ నడపాలంటే ఎదుగు పొదుగు లేని లైఫ్ కు పేరు హోదా పబ్లిసిటీ పొందాలంటే ఏంటంటే ఆడియో సాంగ్స్ చూసాం, అలాగే క్లిప్పింగ్ చూసాం. సో డెఫినెట్గా కొత్త స్టైల్ ఉంది, క్యూట్గా ఉన్నాడు సుమన్. సో రవి చావలి ఈ సబ్జెక్ట్ని చాలా కష్టపడి తయారు చేసుకున్నాడు. ఆయన చాలా ఇష్టపడి కష్టపడి ఇంత మంచి స్క్రిప్ట్ని తయారు చేసుకున్నాడు నాకు తెలుసు. సో డెఫినెట్గా ఇది సక్సెస్ అయ్యే లక్షణాలు ఉన్నటువంటి కథ. ఈ కథకి డెఫినెట్గా మ్యూజిక్ చాలా హెల్ప్ అవ్వాలి. వరుసగా మ్యూజికల్ హిట్స్ ఇస్తున్నటువంటి రఘు కుంచే ఇది హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుంది. ఆల్రెడీ ఇంతకు ముందు రెండు సినిమాలు చేశాడు ఆయన. ఈ దగ్గరగా దూరంగా అనేది కాదు, ఇది ప్రేక్షకులందరికీ విజయానికి చాలా దగ్గరగా ఉండే సినిమా. ఆ దగ్గరతనాన్ని సంగీతం ద్వారా మనకి అందిస్తున్నారు. ఈ సంగీతం ఈ ఆడియో సూపర్ హిట్ అవ్వాలి, సినిమా ఇంకా ఇంకా సూపర్ హిట్ అవ్వాలి. మా ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థలో ఒక కీలకమైన వ్యక్తిగా రవి చావలి మీ అందరికీ తెలుసు. అతని విజయాన్ని మా అందరి తరఫున ముఖ్యంగా వెంకట గారు మరీ మరీ తన శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. సో వెంకట గారి తరఫున కూడా నేను రవిశ్రీ కుమార్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. డెఫినెట్గా సినిమా సూపర్ హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమా ఆడియో నేను సైన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు అతను ట్రావెల్ చేస్తున్నాడు. ఇందులో అతి డిఫరెంట్ అయిన సాంగ్ కోసం 21 రోజు కష్టపడ్డాం. సో ఫైనల్గా దాని అవుట్పుట్ డెఫినెట్గా రేపు పొద్దున అందరినీ అలరిస్తుంది. ఆ అబ్బాయిలో నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే దర్శకుడు ఆలోచనలకి నా మనసుకి దగ్గరగా బూతులకు దూరంగా రాస్తాడండి లిరిక్స్. అది నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. అలాగే నా ప్రతి చిత్రంలో ఒక జానపద గీతం ఉండాలని నేను అనుకుంటాను, ఎందుకంటే నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చినవాడిని. ఆ జనపదాల యొక్క విలువ ఏంటో నాకు తెలుసు, ఆ జనపదాలు వింటూ నేను పెరిగాను. అందుకే ప్రతి చిత్రంలో ఒక జనపదం ఉండాలని నేను కోరుకుంటాను. అనుకోకుండా దర్శకుడు ఆలోచన మేరకు కోరిక మేరకు ఈ సినిమాలో తెలంగాణలో బాగా చాలా గొప్ప పాట అది పెద్ద పులి అనే పాట, ఆల్రెడీ చాలా ఫేమస్ సాంగ్ అది. ఆ సాంగ్ని చిత్రంలో పెడదామని చెప్పి అఫీషియల్గా దాన్ని ఫార్మాలిటీస్ అన్ని తీసుకొని ఈ సినిమా కోసం రీమేక్ చేయడం జరిగింది. నాట్ రీమిక్స్, రీమేక్ చేయడం జరిగింది. ఈ పాట ఎవరితో పాడిస్తే బాగుంటుంది అనుకుని మేము మొదలుపెట్టినప్పుడు ఆ పాట పడిన ఒరిజినల్ సింగర్ ఈశ్వర్, ఆయన సెక్రటరీలో జాబ్ చేస్తారు, ఆయన చేత ఈ పాట పాడటం జరిగింది. డెఫినెట్గా రేపు పొద్దున ఇది పాటకి ప్రాంతీయ భేదాలు ఉండవు కాబట్టి అన్ని ప్రాంతాల వారు ఈ పాటను బాగా ఆదరిస్తారని నమ్ముతాను. ఎనీవే ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పైన నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ షూటింగ్లో నన్ను చాలా బాగా గైడ్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. హీఈస్ ఆల్సో అ వెరీ ఇంటెలిజెంట్, సెన్సిబుల్ అండ్ కమిటెడ్ డైరెక్టర్. సినిమాటోగ్రఫర్ సురేందర్ సార్, హీ హ్యాస్ రియలీ డన్ అ గ్రేట్ జాబ్. ఇఫ్ ఐఎమ్ లుకింగ్ గుడ్ ఇన్ ద ఫిల్మ్, ఆల్ ద క్రెడిట్ గోస్ టు హిమ్. ఆయన ఈ ఫిల్మ్ కోసం చాలా యునీక్, విజువలీ చాలా యునీక్ లుక్ క్రియేట్ చేశారు. సో థ్యాంక్స్ టు హిమ్.
అబౌట్ మై కోస్టా సుమంత్ అందరికీ తెలుసు సుమంత్ మంచి ఆర్టిస్ట్ అలాగే మంచి పర్సన్ కూడా సో ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ ఆల్సో హీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ వెల్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద స్టార్ ఆఫ్ ద ఈవినింగ్ రఘు సార్ అందరికీ తెలుసు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది అండ్ ఈ ఫిల్మ్ సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను సాంగ్స్ చాలా ఎంజాయ్ చేసి డాన్స్ చేశాను డెఫినెట్గా అందరికీ మ్యూజిక్ నచ్చుతుంది రఘు సార్ అండ్ హిస్ టీమ్కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అంత మంచి మిక్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ మిక్స్ ఆఫ్ మెలడీస్ కంపోజ్ చేశారు సో బిగ్ బిగ్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ హిస్ టీమ్ ఓవరాల్ దగ్గరగా దూరంగా ఎక్స్పీరియన్స్ చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ దగ్గరగా దూరంగా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ పుట్ ఇన్ దేర్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్ అందరికీ మూవీ యాజ్ వెల్ యాజ్ మ్యూజిక్ కూడా నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మాత్రం నాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా మీద ఎందుకంటే ఈ సినిమా కథ నేను ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గర 2 సంవత్సరాల క్రితం యాక్సెప్ట్ చేశాను నేను ఇమ్మీడియట్గా ఫస్ట్ రవి గారు నాకు కథ చెప్పినప్పుడు ఇప్పుడు ఈ సంగతి ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను గోల్కొండ హై స్కూల్ ముందు యాక్సెప్ట్ చేసిన కథ ఇది నాకు బాగా నచ్చిన కథ ఈ సినిమాలో ఇట్స్ మై ఫస్ట్ థ్రిల్లర్ అంటే దగ్గరగా దూరంగా అని చెప్పినప్పుడు మనందరం ఇట్స్ అ సాఫ్ట్ లవ్ స్టోరీ ఇప్పుడు నేను చేసిన గోదావరి లాంటి సబ్జెక్టు సాఫ్ట్గా ఉంటుంది అలా మాత్రం అనుకోకండి ఇట్స్ మై ఫస్ట్ థ్రిల్లర్ ఇట్స్ రొమాంటిక్ థ్రిల్లర్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇప్పుడు కమర్షియల్గా హిట్ అవుతుందా అబవ్ యావరేజ్ అవుతుందా యూనో పెద్ద హిట్ అవుతుందా ఇవన్నీ మన చేతుల్లో ప్రస్తుతం లేదు కానీ డెఫినెట్గా పాజిటివ్ సినిమా అవుతుందని నాకు తెలుసు ఎందుకంటే నేను ఐఎమ్ ప్రిటీ గుడ్ అట్ జడ్జింగ్ ఎందుకంటే ఈ సంవత్సరం ఐ న్యూ గోల్కొండ హై స్కూల్ విల్ బీ పాజిటివ్ అండ్ రాజ్ విల్ బీ నెగిటివ్ రైట్ బిఫోర్ ద రిలీజ్ అండ్ సేమ్ వే ఐ కెన్ సే దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ అ పాజిటివ్ ఫిల్మ్ మా యూనిట్ వారందరికీ పేరు పేరున అందరికీ నా కృతజ్ఞతలు ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి కెమెరా మ్యాన్ ఎవ్రీ వన్ వెరీ హ్యాపీ ద హోల్ ఎక్స్పీరియన్స్ చాలా సినిమా ఎలా తీయాలో అలా తీసామండి ఇది యూనో ప్లానింగ్ ప్రకారం ఎక్కడ ఏది అప్సెట్ కాలేదు అన్నపూర్ణ స్టూడియోస్ అన్న ప్రొడక్షన్ హౌస్ నాకు కొంచెం డిసిప్లిన్ అనేది సినిమా కరెక్ట్గా తీయాలనే తాపత్రం ఇప్పుడు చేస్తూనే ఉంటాను నేను అండ్ థ్యాంక్స్ అంశీరావు గారు నా హోల్ యూనిట్ ఫర్ దాట్ అండ్ విల్ బీ గివింగ్ యూ గుడ్ ఫిల్మ్ ఐఎమ్ ప్రిటీ షూర్ అబౌట్ ఇట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్.